నాందికి పది రెట్లు ఉంటుందండి ఉగ్రం. ఒక మంచి ఎమోషన్తో నాందిలో అయితే ఒక చిన్న సోషల్ కాజ్తో వెళ్ళామో, ఇందులో కూడా సోషల్ కాజ్ ఉంటుంది. ఒక మిస్సింగ్స్ అనే ఒక యూనిక్ పాయింట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ చేయడం జరిగింది. చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. ఇందాక మీరు చూశారు కదా యాక్షన్ ఎలా ఉందో, దద్దరిల్లుద్ది. ఇంకా ఈ ఉగ్రంకి వచ్చినప్పుడు ఇది నాంది టైంలో రాసుకునేవాడి కదా వెంకట్, ఒక ఆర్టికల్ నుంచి ఈ కథ తయారు చేశారు. ఆ టైంలో నరేష్ గారికి చెప్పడం జరిగింది, సార్ అంటే ఇమీడియట్లీ చేసేద్దాం అన్నారు. ఆ స్క్రిప్ట్ అంతా ఫినిష్ చేసుకొని నరేష్ గారి లోపు ఒక సినిమా ఫినిష్ చేసిన తర్వాత మేము ఉగ్రం స్టార్ట్ చేసాం. ఈ సినిమా గురించి నరేష్ గారు, నాకు తెలిసిన నరేష్ గారు 60th ఫిల్మ్ ఇది. ఈ 59 సినిమాలకు ఎంత కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ నరేష్ గారు ఈ సినిమా కష్టపడ్డారు. పోలీస్ క్యాడర్ చేయడానికి కానీ, ఒరే నేను మీ ఉండరా బాబు 5 నిమిషాలు మాట్లాడిన రా, ఆయన మాట్లాడతాడు, ఒక 5 నిమిషాలు రా బాబు. ఓకే క్విక్గా ఫినిష్ చేస్తా, ఆయనతోనే మాట్లాడిస్తా. May 5th థియేటర్లో వస్తుంది. మన ఖమ్మం నుంచి ఎంతమంది కళాకారులు వెళ్ళారో మీకు తెలుసు ఇండస్ట్రీకి, అలాగే మన ఖమ్మం నుంచి ఫస్ట్ హౌస్ఫుల్ బోర్డు ఉగ్రంకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఓటు నరేష్ గారు.